హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాము తమిళనాడులో తన బీటెక్ కంప్లీట్ చేసి సొంత ఊరికి తిరిగి వచ్చాడు. అదే ఊర్లో రాముకి ముగ్గురు స్నేహితులు ఉండేవారు, భార్గవ్, నరేష్, అలాగే సంపత్ అని. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడంతో నలుగురు కలిసి దగ్గరలో ఉన్న అడవిలో నైట్ స్టే చేద్దాం అనుకున్నారు. ఆ రాత్రి అలా నలుగురు ఆ అడవి గురించి ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రాత్రి లేట్ కావడంతో రాము ఉండి, రే ఇక నేను ఇంటికి వెళ్తాను, రేపు మార్నింగ్ కలుద్దాం, రెడీగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాము ఉదయాన్నే లేచి తన కారులో అన్ని సెట్ చేసుకుని బ్యాగ్ సర్దుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి నలుగురు కలిసి ఆ అడవికి బయలుదేరారు. అడవిలో ఆ నలుగురు డే టైంలో అక్కడ ఉండడానికి అరేంజ్మెంట్ చేసుకున్నారు. అలాగే అడవిలోని ప్రదేశాలను చాలా ఆనందంగా చూస్తున్నారు. ఇక సాయంకాలం అవ్వడంతో నలుగురు కలిసి టెంట్స్ వేసి క్యాంప్ ఫైర్కి కావాల్సిన కట్టెలు తేవడానికి రాము అలాగే భార్గవ్ వెళ్ళారు. సంపత్ మరియు నరేష్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. రాము భార్గవ్ మాటలు పెట్టుకుంటూ కట్టెలు పోగు చేశారు. ఇద్దరు కట్టెలు తీసుకొని వస్తుండగా దారిలోని ఒక ఊబిలో చిక్కుకున్నారు. ఇద్దరు చాలా గట్టిగా అరిచారు. ఆ అరుపులు విన్న నరేష్ సంపత్ అక్కడికి హడావిడిగా బయలుదేరారు. అక్కడున్న రాము భార్గవుల పరిస్థితి చూసి నరేష్ సంపత్లకు ఏమీ అర్థం కాలేదు. ఇద్దరు చాలాసేపటి నుండి అరవడంతో మాట్లాడలేకపోతున్నారు. ఇక నరేష్ మరియు సంపత్ దగ్గరలో ఉన్న ఊడల సహాయంతో ఇద్దరిని లోపల నుంచి బయటకు లాగారు. రాము భార్గవ్ నడవలేకపోతున్నారు. ఇక నరేష్ సంపత్ వాళ్ళిద్దరిని భుజాలపై ఎత్తుకొని వాళ్ళ టెంట్ ఉన్న చోటు వరకు తీసుకెళ్లారు. కానీ అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వాళ్ళ టెంట్లోని వస్తువులు, ఆహార పదార్థాలు అన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. నరేష్ వండిన ఆహారం నేలపై పడింది. అలాగే ఆ ఫుడ్ బ్యాగ్లోని కొంత ఆహారం కనపడడం లేదు. ఈ నలుగురికి అక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వెంటనే ఒక చెట్టుపై కోతి చప్పుడు వినపడింది. పైన ఒక పెద్ద కోతి. ఇక ఇదంతా ఆ కోతి చేసిందిలే అని అనుకున్నారు. కానీ సంపత్ ఇంకేదో వచ్చినట్లు అనిపించింది అన్నాడు. కొంత సమయం తర్వాత రాము భార్గవులు కుదుటపడారు. ఇద్దరు కాస్త నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటున్నారు. సంపత్ అక్కడ జరిగిన విషయం గురించి దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున కూర్చొని చర్చిస్తున్నాడు. అప్పుడు నరేష్ సంపత్ అక్కడ జరిగిన సంఘటన వల్ల ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, ఈ రాత్రి ఈ టెంట్లోనే పడుకొని రేపు మన టెంట్ని ఇంకో ప్రదేశానికి మారుద్దాం అని అనుకుంటారు. ఇక మెల్లగా చీకటి పడడంతో నరేష్ సంపత్ ఆ నదిలోని కొంత నీరు తీసుకొని టెంట్ వైపుగా బయలుదేరారు. దారిలో నరేష్ సంపత్లకు చాలా అనుమానాస్పదంగా ఏదో వాళ్ళిద్దరిని గమనిస్తున్నట్లు అనిపించింది. అదెవరో కాదు, ఆ అడవిలో చనిపోయిన ఒక మహిళ. కానీ నరేష్ సంపత్లకు ఏమీ అర్థం కాలేదు. ఇక వీళ్ళిద్దరూ టెంట్ దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళిద్దరిని రాము మరియు భార్గవ్, సర్లేరా నరేష్, ఇంకో వారం ఇక్కడే ఉందాంలే అని అన్నాడు. నరేష్ సంపత్లకు ఏమీ అర్థం కాలేదు. నరేష్ ఉండి, ఏంట్రా రాము, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడే ఉండటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. అప్పుడు భార్గవ్ అలాగే రాము, అదేంట్రా, ఇప్పటి వరకు మేము వద్దంటున్నాం, మమ్మల్ని ఒప్పించి ఇంకో వారం ఇక్కడే ఉందామన్నాం, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు, అలాగే రేపు నైట్ 11 గంటలకి ఆ నది దగ్గరకు కూడా వెళ్దామన్నావు, ఇప్పుడేంటి ఇలా కొత్తగా ఏమీ తెలియనోడిలా అడుగుతున్నావు అని అంటాడు. అప్పుడు నరేష్కు విషయం అర్థమవుతుంది. ఆ దయ్యం నా రూపంలో వచ్చి వీళ్ళను ఇక్కడే ఉండమని చెప్పిందని. ఈ నలుగురు ఈ అడవికి రాకముందు రోజు రాత్రి నరేష్ ఆ అడవికి సంబంధించిన ఒక పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకం వాళ్ళ నాన్నమ్మ ఇచ్చింది. ఆ పుస్తకంలో ఆ అడవిలో అందాల గురించి
ఒకప్పుడు రాజులు ఉపయోగించిన సొరంగ మార్గాల గురించి, విషప పువ్వుల గురించి, అలాగే దారిలోని చిక్కుల గురించి, మొత్తం అడవి గురించి ఆ పుస్తకంలో ప్రస్తావించి ఉంది. ఆ పుస్తకం చివరి 5 పేజీలలో ఆ నది దగ్గర ఉన్న ఒక దయ్యం గురించి కూడా ఉంది. ఆ దయ్యం ఒక మహిళ. ఆ దయ్యానికి యుక్త వయసుల్ని చూస్తే నచ్చరని, వాళ్ళని చంపేస్తుందని అని రాసి ఉంది. కానీ నరేష్ అదంట కట్టుకథగా అని అంత పట్టించుకోలేదు. ఇక రాము భార్గవులు చెప్పిన మాటలు విని మిగతా 3 ఈ విషయం చెప్పాలనుకున్నాడు. వెంటనే నరేష్ ఆ దయ్యం గురించి, అలాగే ఆ అడవిలోని ఒక సురక్షితమైన ప్రదేశం గురించి, అలాగే ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాడు. ఇక ఆ 4 ఆ రాత్రి ఎలాగోలా గడిపి మరుసటి రోజు ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన వలన అక్కడున్న వాళ్ళు ఎవరికి నిద్ర రావట్లేదు. ఇక ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే 4 అన్ని సర్దుకుని బయలుదేరదాం అన్న సమయానికి వర్షం మొదలైంది. మొత్తం అంతా బురద బురదగా ఉంది. టెన్ దాటి అడుగు ముందుకు వేస్తే దిగబడిపోతుంది. ఇక చేసేదేమి లేక అక్కడే ఉండిపోయారు. వర్షం అసలు ఆగటం లేదు. 4 సాయంకాలం వరకు ఆ టెంట్లోనే అధ్యయం గురించి చర్చిస్తూ గడిపేశారు. సమయం 7 అయింది. మంట వేసుకోవడానికి సంపత్ రే నేను వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తా అన్నాడు. అప్పుడు నరేష్ ఉండి రే వద్దు ఆగు, ఎక్కడికి వెళ్ళినా 4 కలిసే వెళ్దాం అన్నాడు. 4 కలిసి ఒకే చోట కూర్చొని బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో దూరంగా ఒక ఆడగొంతుతో కాపాడండి కాపాడండి అని అరవడం వినిపించింది. అది ఆ దయ్యం పనే అని ఆ 4 భయంతో ఆ టెంట్లోనే ఉండిపోయారు. కానీ ఈసారి ఆ అమ్మాయి గొంతు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. ఆ చప్పుడు నది వైపు నుండి వస్తుంది. ఇక 4 నిజంగా అమ్మాయేమో అని కలిసి వానలో తడుస్తూ అటుగా బుడిదలో అలాగే వెళ్ళారు. ఇంతలో ఆ అమ్మాయి చప్పుడు నలువైపు నుండి వినపడుతుంది. ఇది ఆ దయ్యం పని అని అర్థమైంది. ఇంతలో సంపత్ని బుడిదలోంచి ఒక చెయ్యి వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయింది. మిగతా 3 ఏమీ అర్థం కాక వెంటనే ఆ పొదల్లోకి పరిగెత్తారు. అక్కడ చూస్తే ఆ దయ్యం సంపత్ని చంపేయబోతుండగా 3 గట్టిగా కేకలు అరుపులు వేశారు. ఆ సౌండ్కి దయ్యం పారిపోయింది. వెంటనే సంపత్ను పైకి లేపారు. అప్పుడు అర్థమైంది ఆ దయ్యానికి సౌండు అంటే భయమని. ఇక వెంటనే అక్కడి నుండి పారిపోదాం అనుకునే లోపే భార్గవ్ కనపడడం లేదు. రాముకి భార్గవ్ దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున కనపడ్డాడు. 3 వెళ్ళి భార్గవ్ను లేపారు. భార్గవ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లడంతో లేచాడు. ఇక నరేష్కు ఒక ఐడియా వచ్చింది. రే మనం బతికి బయటపడాలంటే మనం వెళ్ళే దారిలో గట్టిగా అరుపులు కేకలు వేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా త్వర త్వరగా అక్కడి నుండి కేకలు వేసుకుంటూ వెళ్ళి మొత్తానికి మెయిన్ రోడ్ చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఒక కార్ని లిఫ్ట్ అడిగి తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళారు. మరుసటి రోజు ఆ అడవికి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో బాధపడ్డారు. ఇంకెవరైనా ఆ అడవికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దని సలహా ఇచ్చేవారు. ఈ సంఘటన మొత్తం నరేష్ తన డైరీలో రాసుకున్నాడు. సో స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, హర్రర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.